గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆంపియర్స్ లా. ఆయిల్స్టీన్ డిస్కవర్డ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఎ కండక్టర్. కరెంటు ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే, ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే దానివలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుంది. ఇది ఎవరు కనుక్కున్నారు? అది ఆయిల్స్టీన్ అనే సైంటిస్ట్. ఆంపియర్ క్వాంటిటేటివ్లీ డిరైవ్డ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద కరెంట్ ఐ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. ఆంపియర్ అనే సైంటిస్టు కరెంట్ ఐకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికి మధ్య ఒక రిలేషన్షిప్ కనుక్కున్నారు. ఆ రిలేషన్షిప్నే మనం ఏమంటామంటే ఆంపియర్స్ లా అని పిలుస్తాం. అకార్డింగ్ టు ఆంపియర్స్ లా, ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అంటున్నారు కదమ్మా, అదేంటిది అన్నది ఇక్కడ రాస్తారనమాట. అకార్డింగ్ టు ఆంపియర్స్ లా, ది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లైన్ ఇంటిగ్రల్ అంటే ఇది, లైన్ ఇంటిగ్రల్ అంటే ఈ దీన్ని దీన్ని కలిపి లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అలాంగ్ ఏ క్లోజ్డ్ కర్వ్, అంటే ఈ సర్కిల్ ఎలా ఉంది చూసావా, అది క్లోజ్డ్ కర్వ్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ టైమ్స్ ది, మ్యూనాట్ టైమ్స్ అంటే మ్యూనాట్ టైమ్స్ ది నెట్ కరెంట్ ఐ, నెట్ కరెంట్ ఐ త్రూ ఏరియా బౌండెడ్ బై ది కర్వ్. ఓకేనా? ఇది ఆంపియర్స్ లా స్టేట్మెంట్ అనమాట. వేర్ మ్యూ జీరో ఈక్వల్ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మ్యూ జీరో అంటే ఏంటిది? పర్మియబిలిటీ. ఆంపియర్స్ లా ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైండింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సిమ్మెట్రికల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్. ఆంపియర్ లా అనేది దేనికి యూజ్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దేనికి? డ్యూ టు సిమ్మెట్రికల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రికల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ వలన ఆంపియర్స్ లా అనేది దేనికి ఉపయోగపడుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ప్రూఫ్ చూద్దాం. ఆంపియర్స్ లాకి ప్రూఫ్, కన్సిడర్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్, ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఐ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ని మనం కన్సిడర్ చేద్దాము, దానిలో కరెంట్ ఐ పాస్ అవుతుంది అనుకుందాము. మన ఆంపియర్స్ లాని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. అది taking the point O as center, if we consider circular path of radius r, then the magnetic induction B at point of circular path will be. ఇది మనం ఆల్రెడీ కనుక్కున్నాం అన్న ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. సర్క్యులర్ లూప్ వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కున్నాం, అది ఇక్కడ రాస్తున్నాం. బి ఈక్వల్ మ్యూ నాట్ ఐ బై 2πr బయట్ సావర్స్ లా ప్రకారం ఇది ఈక్వేషన్ 1. The direction of B will be along the tangent of circular path. Circular path-కి tangent ఉండదు కదా. Circular path ఇదైతే tangent అంటే ఏదంటే ఇదమ్మ, ఇది tangent అంటాం దీనికి. ఇక్కడ కూడా tangent గీయొచ్చు. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ బి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఈ సర్క్యులర్ పాత్ యొక్క tangent వెంబడి ఉంటుంది. అంటే క్యాపిటల్ బి అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అని అర్థం. ఫస్ట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ ఈ పాయింట్ దగ్గర అయినా బి ఒకటే, ఈ పాయింట్ దగ్గర అయినా బి ఒకటే. అంటే సర్కిల్ వెంబడి ఏ పాయింట్ దగ్గర చూసినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్గా ఉంటుంది. దిస్ ఈజ్ ప్యారలల్ టు ద సర్క్యూట్ ఎలిమెంట్ డిఎల్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్యాపిటల్ బి అనేది దేనికి ప్యారలల్గా ఉంటుంది? సర్క్యూట్ ఎలిమెంట్. సర్క్యూట్ ఎలిమెంట్ అంటే ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇది ఒక సర్క్యూట్ ఎలిమెంట్ అనుకుంటే కనుక దీని వెంబడి ఉంటుంది అని అర్థం. దీని వెంబడి ఉంటుంది, సర్క్యూట్ ఎలిమెంట్కి ప్యారలల్గా ఉంటుంది అని అర్థం. ఓకే? ది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అలాంగ్ ది సర్క్యులర్ పాత్ ఈజ్ గివెన్ బై. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనేది లైన్ ఇంటిగ్రల్ ఎంత ఉంటుంది అంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యాపిటల్ బి డాట్ డిఎల్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ డాట్ తీసేస్తే కాస్ తీటా ఇంట్రడ్యూస్ అవుతుంది. కాబట్టి బిడిఎల్ కాస్ తీటా. ఇక్కడ కాస్ జీరో అని ఎందుకు రాసామంటే తీటా ప్లేస్లో క్యాపిటల్ బీకి డిఎల్కి రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయని మనం ఇప్పుడు చెప్పాం. కనుక బీకి డిఎల్కి మధ్య ఉన్న యాంగిల్ 0 degrees, కనుక జీరో సబ్స్టిట్యూషన్ చేసాం. కాస్ జీరో 1 అమ్మా, కనుక క్లోజ్ ఇంటిగ్రల్ బీడిఎల్. బీని బయట రాసేసి క్లోజ్ ఇంటిగ్రల్ డిఎల్ అని రాసాం. క్లోజ్ ఇంటిగ్రల్ బీ డాట్ డిఎల్ ఈక్వల్ టు క్యాపిటల్ బి ఇంటూ
క్లోజ్ ఇంటిగ్రల్ డిఎల్ అంటే ఎంత అంటే 2πr. ఎందుకని, ఈ సర్క్యూట్ ఎలిమెంట్ని ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది, సర్కిలేగా అందుకు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత, 2πr. ఈక్వేషన్ 2 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 1 అని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఎంతమ్మా, ఇది కదా μ0I/2πr. బి ప్లేస్లో క్యాపిటల్ బి ఏది, ఇది క్యాపిటల్ బి ప్లేస్లో ఎంత రాశారు, μ0I/2πr ఇంటూ 2πr. 2πr 2πr క్యాన్సిల్ అయిపోతే క్లోజ్ ఇంటిగ్రల్ బీడిఎల్ ఈక్వల్ టు B.dl equal to μ0I. Equation 3. The line integral of closed integral B.dl is μ0 times the current I through the area bounded by the circle. This is Ampere's law. Okay, ma? ఇది ఆంపియర్స్ లా అనమాట. టోటల్గా స్టేట్ అండ్ ప్రూవ్ ఆంపియర్స్ లా అంటే మనం ఇది రాయాలి. స్టేట్మెంట్ రాసేసి ఇక్కడ వరకు ఈ స్టేట్మెంట్ రాసేసి ప్రూఫ్ రాసేస్తాం. మీకు ఈ ఛానల్ ఈ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని మీరు యూజ్ చేసుకోవచ్చమ్మా. మీకు అర్థమైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, అన్ని వీడియోస్ ఒకసారి ఫిజిక్స్ 777 ఎంసెట్ అని నా ఛానల్ అవైలబిలిటీలో ఉంటాయి, వాటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి వీడియోస్ అన్నిటినీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.